ఏపీలో వాలంటీర్లకు సంబంధించి ఊహించిన షాకు. జగన్ నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది, ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో ఈయన అయితే ప్రసంగించారన్నమాట. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలి, జగన్ నమ్ముకుంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని వాలంటీర్లను అయితే కోరుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కావాలనే బరిలో అభద్రతా భావం సృష్టిస్తున్నారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే మేము వ్యతిరేకం కాదు, కానీ వైకాపాకు సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాలంటీర్లు రాజకీయాలు వద్దు, మంచి పనులు చేసే వారికి సహకరిస్తాం అని చెప్పేసి వీరైతే ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవ చేస్తే వారైతే ఉంటారు, మిగిలిన వారందరినీ కూడా తొలగించడం అయితే తప్పదని చెప్పేసి ఈయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే చెప్తున్నారన్నమాట. మొత్తం మీద తాట తీస్తామంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ప్రజలకు అనుకూలంగా ఉన్నట్లయితే అందరికీ ఇస్తాం, అదేవిధంగా శాలరీ కూడా పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు. గతంలోనే చెప్పారు శాలరీ పెంచుతామని, ఇప్పుడు కూడా శాలరీ పెంచుతామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.